हाय फ्रेंड्स, ई रोज मनम ई वीडियोलो ऑस्ट्रेलिया टेस्ट टीम गुरिंची एवरिकी तेलियनी 10 इंटरेस्टिंग फैक्ट्स चूद्दाम। एवरिकी तेलियवंटे कोंतमंदिकी तेलिसे उंटाई काबट्टी एक्कुव मंदी गुरिंची मात्रमे मात्लाडुतुन्ना। फ्रेंड्स, ई वीडियोनी चिवरी वरकु चूडडानिकी ट्राई चेयंडी। प्रति फैक्ट इंट्रेस्टिंग गा उंटुंदी, मुख्यंगा చివర్లో ఉన్న ఫ్యాక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, ఖచ్చితంగా ఇవి మీకు తెలిసి ఉండవు। ఇక రెండు రోజుల్లో ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ లో డే నైట్ టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది। సో దానికి ముందు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం। ఒక సంవత్సరం క్రితం ఆస్ట్రేలియా ప్రస్తుత కోచ్ జస్టిన్ లాంగర్ తన కోచ్ పదవి ఫోర్స్డ్ గా క్విట్ చేశాడు। దానికి కారణం మొదట అతను తన చెవిలో ఉన్న ట్యూమర్ అనుకున్నాడు। సేమ్ తనకు కూడా తన ఫాదర్ లాగే ట్యూమర్ వచ్చిందని భావించాడు, కానీ స్కాన్ చేశాక తెలిసింది తనకు వెర్టిగో అండ్ వెస్టిబులర్ మైగ్రేన్ అటాక్ ఉందని। అది ఒక మెంటల్ స్ట్రెస్ డిజార్డర్, అంటే మత్తుగా ఫీల్ అవుతూ ఉంటారు మనుషులు। దానివల్ల అతను కొన్ని రోజులు కోచ్ పదవికి రాజీనామా చేశాడు, ఆ తర్వాత మళ్ళీ కోచ్ అయ్యాడు। ఇంకొకటి, ప్యాట్ కమిన్స్ కి మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా, అది కొంచెం కట్ అయి ఉంటుంది। యాక్చువల్ గా ఎవరికైనా ఫాస్ట్ బౌలర్స్ బాగా స్పిన్ చేయగలుగుతున్నారు అంటే దానికి కారణం వాళ్ళ మిడిల్ ఫింగరే, కానీ ఆస్ట్రేలియా ప్యాట్ కమిన్స్ కి మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండ్ చేతికి కొద్దిగా భాగం కట్ అయి ఉంటుంది। తను 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన సిస్టర్ అనుకోకుండా డోర్ తన వేలిపైన వేయడం వల్ల ఆ వేలు కట్ అయిపోయింది। ఇక ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాకు ఒక సక్సెస్ఫుల్ చేజ్ రికార్డు ఉంది టెస్ట్ మ్యాచెస్ లో, అదే 342 రన్స్. పెర్త్లో 1977 లో అంత పెద్ద స్కోర్ని వాళ్ళు చేజ్ చేశారు। ఇక 233 రన్స్, ఇది ఇండియాకు ఉన్న రికార్డ్. 2003 లో అడిలైడ్ లో వాళ్ళు ఈ స్కోర్ని చేజ్ చేశారు। ఇక థర్డ్ బెస్ట్ రన్ చేజ్ ఏంటో తెలుసా, 130, ఇది ఆస్ట్రేలియాకు ఉంది। 2014 లో వాళ్ళు ఈ స్కోర్ని చేజ్ చేశారు 6 వికెట్లు కోల్పోయి। టీమ్ పెయిన్, ప్రస్తుత ఆస్ట్రేలియా కెప్టెన్ పెయిన్ ఇప్పుడు క్రికెటర్ అయ్యాడు, కానీ దీనికన్నా ముందు అతను ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ లీగ్లోకి వెళ్ళాలనుకున్నాడు। అంతేకాకుండా తన బ్రదర్ నిక్ ఫార్మర్ ఫుట్బాల్ ప్లేయర్, నాథన్ లియోన్ మనందరికీ తెలిసిందే, అతను ప్రజెంట్ ఆస్ట్రేలియాలో ఒక మంచి స్పిన్నర్. కానీ మీలో ఎంతమందికి తెలుసు నాథన్ లియోన్ ఒక గ్రౌండ్ స్టాఫ్? ఇప్పుడు ఏ అడిలైడ్ క్రికెట్ గ్రౌండ్లో అయితే మన టీమిండియా ఆడబోతోందో అదే గ్రౌండ్లో గ్రౌండ్ స్టాఫ్గా వర్క్ చేశాడు నాథన్ లియోన్, కానీ ప్రస్తుతం అతను ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్. మోసిస్ హెన్రిక్స్ ఆస్ట్రేలియా ఆల్రౌండర్, ఇతను పుట్టింది ఫుట్బాల్ సిటీగా పేరున్న ఫుంచల్ పోర్చుగల్లో, ఇతను ఫాదర్ కూడా ఒక ప్రొఫెషనల్ ఫుట్బాలర్. కానీ హెన్రిక్స్ సంవత్సరం ఉన్నప్పుడే వీళ్ళు ఆస్ట్రేలియాకి ఇమిగ్రేట్ అయ్యారు. మిచెల్ స్టార్క్ ప్రెజెంట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్, ఇతనికి ఆదమ్ గిల్క్రిస్ట్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇతను మొదట వికెట్ కీపింగ్ స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా తన కెరియర్ స్టార్టింగ్లో ఇతను వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్, కానీ ఇతను ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ బౌలర్గా మారిపోయాడు. స్టీవ్ స్మిత్, ఈ ఫ్యాక్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది, అతను పాకిస్తాన్ పైన 2010లో డీబ్యూట్ చేసినప్పుడు కూడా ఒక లెగ్ స్పిన్నర్గా ఆడాడు. మార్నస్ లబిషేన్, హిస్టరీ ఆఫ్ టెస్ట్ క్రికెట్లో ఇతను ఫస్ట్ కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలో దిగాడు. లార్డ్స్ గ్రౌండ్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న యాషిస్ టెస్ట్ మ్యాచ్లో స్మిత్ రూల్డ్ అవుట్ అవడంతో అతని ప్లేస్లో మార్నస్ లబిషేన్ కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలో దిగాడు. మాథ్యూ వేడ్, T20 క్రికెట్లో మన ఇండియన్ బౌలర్స్ పైన ఎలా విరుచుకుపడి ఆడాడో మనం చూశాం. అయితే మాథ్యూ వేడ్కి 16 సంవత్సరాల వయసులోనే టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చింది, అతను కీమోథెరపీ తీసుకొని ఆ క్యాన్సర్ని దూరం చేసుకున్నాడు. ఇదొక్కటే కాదు, మాథ్యూ వేడ్కి కలర్ బ్లైండ్నెస్ కూడా ఉండేది, దీనివల్ల అతను చాలా ఇబ్బందులు పడేవాడు ఫీల్డింగ్ చేసేటప్పుడు. కొన్ని కొన్నిసార్లు అతనికి క్రికెట్ బాల్స్ రకరకాల కలర్స్లో కనిపించేవట. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ ఫ్యాక్ట్స్ మీకు చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ ఫ్యాక్ట్స్ నచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.